నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నంద్యాల సీటు కోసం అటు భూమా ఫ్యామిలీకి, శిల్పా వర్గానికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భూమా అఖిలప్రియ నంద్యాల సీటు తమ ఫ్యామిలీకే చెందాలని పట్టుబడుతుంది. శిల్పా చక్రపాణిరెడ్డి కూడా నంద్యాల టికెట్ కోసం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అయితే చంద్రబాబు నచ్చ చెప్పడంతో ఇరు వర్గాలు కాస్త శాంతించాయి. ఈ సీటు ఎవరికి దక్కుతుందో చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత తేలనుంది. భూమా నాగిరెడ్డి గత ఏడాది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. నాగిరెడ్డి వైకాపా నుంచి గెలిచారు కాబట్టి నంద్యాల టికెట్ మా పార్టీదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఈ క్రమంలోనే నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తాజాగా జగన్ ఒప్పుకుంటే వైసీపీలో చేరి నంద్యాల నుంచి పోటీ చేస్తానని గంగుల ప్రభాకర్ తమ్ముడు గంగుల ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో గంగుల ప్రభాకర్ నంద్యాల నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు రావడం గమనార్హం. భూమా ఫ్యామిలీకి చిరకార ప్రత్యర్థి అయిన గంగుల ప్రభాకర్ను నంద్యాల పోటీలోకి దింపడం ద్వారా జగన్ బిగ్ స్క్విచ్ వేశారు. నంద్యాలలో అభ్యర్థిగా భూమా వారసులు నిలబడితే శిల్పా వర్గం సహకరించే ప్రసక్తే లేదు. శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ వస్తే భూమా వర్గీయులు సహకరించరు. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.